పాలకొల్లు అనగానే ఒకప్పుడు గుర్తుకొచ్చేవి ఫుడ్ ఐటమ్స్ లో పాలకోవా పాలకొల్లు బత్తాయి దిబ్బరొట్టె పోతరేకులు బూందీ లడ్డు జీడిపప్పు పాకం హల్వా ఇవన్నీ గుర్తుకు వచ్చేవి మరి ఇప్పుడు పాలకొల్లు వస్తే ఏం ఫేమస్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా దిబ్బరొట్టె ఇది పాలకొల్లులో 2-3 ప్లేసెస్ లో దొరుకుతుంది बैठ बैठ उसे मिनपु कदमी मंदे मिनपु मोल बदपु साई गुड़ मिनपे मिनपु हईदराबाद सैरबाद साई गुड़ दिन सैन मिनपु ओनली मिनपु इडली रोटो आई तक प्लस इडली पिंड इडली ऐसी रोटी का किंद पैन बोगल కింద పైన మంట ఉంటది మధ్యలో పిన్ ఉంటది ఒక ఆయిల్ లెస్ ఆయిల్ లెస్ కా కాదు అన్నమాట రొట్టె మొత్తం ఓకే దాని గురించి అంత ఫేమస్ అంటే అంటే హెల్త్మే కాదు గానా టేస్ట్ మారుద్ది ఇది ఇంట్లో మామూలుగా దిబ్బరొట్టె రొట్టెస్ ఉన్నా కదా సేమ్ ఇదే ఒకటే కాబట్టి బొగ్గుమే కాలడం వల్ల టేస్ట్ మారుతది బాగుంటది చట్నీస్ ఏమంటారు దానిలో చట్నీ అంటే మూడు రకాలు వస్తాయనా కాదు చెరుకు పానకం ఉంటది ఎక్స్ట్రా చెరుకు పానకం అంటే ఇంకా బాగుంటది చెరుకు పానకం లో మేగా జామన్ తింటారు చింతమన చట్నీ దీనికి ఎడిషనల్ చాలా బాగుంటది మెయిన్ అదే ఫేమస్ పాలకొల్లు అయితే రొట్టె రొట్టెకి ఫేమస్ ఎక్కువ టిఫిన్స్ లో ఇక స్వీట్స్ విషయానికి వస్తే పాలకొల్లులో స్వీట్స్ ఇప్పటికి ఎంతో ఫేమస్ ఇక్కడ నుండి అమెరికా మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలకు కూడా పార్సల్స్ పంపుతారు అంటే అర్థం చేసుకోండి ఇక హైదరాబాద్ అంటారా రోజు పాలకొల్లు పూతరేకులు బూందీ లడ్డు మిఠాయి కోవా హల్వా ఇలాంటి స్వీట్స్ ఐటమ్స్ లేకుండా బస్సులు స్టార్ట్ అవ్వవు ఇలా ఎక్స్పోర్ట్ చేసే పాలకొల్లులోని 3 బెస్ట్ స్వీట్ షాప్స్ గురించి ఇప్పుడు చూద్దాం పూతరేకులు ఇక్కడ నుంచి హైదరాబాద్ అయితే ఎక్స్పోర్ట్ అవుతాయి ఇక్కడ షాప్ యుఎస్ కూడా పంపిస్తాం యుఎస్ బాక్స్ లో పూతరేకులు ఇంకేం ఫేమస్ ఇక్కడ పూతరేకులు పాలకోవా కలకంద ఐటమ్స్ కాజు ఐటమ్స్ ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా హైదరాబాద్ అంటే పుల్లారెడ్డి స్వీట్స్ అయినా సరే మన ఇక్కడ నుంచి వెళ్తాయి అమెరికాకి వెళ్తాయి ఇక్కడ నుంచి పార్సల్స్ దుబాయ్ వెళ్తాయి మన ఐటమ్స్ థాంక్యూ చిలకలు అంటే ఇప్పుడు బాగా పురాతన కాలంలో కనిపించి మళ్ళీ మీ షాప్ లో కనిపించింది ఇప్పుడు సారీలు కంతలు సారీకి కంతలు ఉపయోగిస్తారండి ఫస్ట్ నైట్ గా ఇవి ఆడుతూ ఉంటారు చిలకలు అలాగే చిన్న చిలకలు అయితే సారీలకి పెడతా ఉంటారు చిన్న సైజ్ జున్ను కూడా ఫేమస్ మన దగ్గర బాగా తింటారు
మిగతా రెండు స్వీట్ షాప్స్ చూసే ముందు పాలకొల్లులో ఇంకో ఫేమస్ ఐటెం ఉంది, అదే కోటిపల్లి వారి బాదంగిరి. అది చూసి మిగతా రెండు షాపులు కూడా చూద్దాం రండి. పాలకొల్లులో కోటిపల్లి వారి బాదంగిరి అంటే బాగా ఫేమస్ కదా, దీనివల్ల కొంచెం చెప్తారని మీ దగ్గరికి వచ్చాం. మీ షాపే కాబట్టి మీరు ఒకసారి చెప్తే. మేము అంటే పాలు అవి డైలీ ఫార్మ్ నుంచి వస్తాయండి. అవి డైలీ పాలు మాత్రం నెంబర్ వన్ వాడాలి. అది జీడిపప్పు అది నెంబర్ వన్ ఉండాలి. బాదం పౌడర్ కూడా మేము తయారు చేసుకుంటాం, సొంతంగా మేము సొంతంగా తయారు చేసుకుంటాం. తయారు చేసుకుని కలుపుతాం. మా క్వాలిటీ ఎక్కడ ఉండదు. మొత్తం మీద పాలకొల్లు ఎక్కడ ఉండదు. మీరు చేసిన ఎక్కడ తాగినా యాలిక వాసన అది వాసన వస్తుంది, కానీ బాదం వాసన రాదు. మాకు క్వాలిటీ అలాగ కలుపుతాం, అలాగ ఉంటుంది. ఎవరు వచ్చినా మాకు ఒకటికడికి వచ్చి తాగి వెళ్తారు. చుట్టుపక్కల ఎక్కడ దిగిన పాలకొల్లు దిగారంటే మా దగ్గర తాగి వెళ్తారు. ఎప్పటి నుంచి బాదంగిరి మీరు స్టార్ట్ చేశారండి? బాదంగిరి అంటే మేము మా నాన్నగారి టైం కాడి నుంచి, మా నాన్నగారు 81లో నుంచి మొదలు, కానీ మేము 84 నుంచి బాదంగిరి స్టార్టింగ్ అండి. 5 రూపాయలు ఫస్ట్ స్టార్టింగ్. 5 రూపాయలు స్టార్టింగ్, 5 రూపాయలు అలాగ అలాగ 2 రూపాయలు స్టార్టింగ్. మా నాన్నగారి టైంలో నాకు తెలుసుండగా 5 రూపాయలు, 5 రూపాయల నుంచి మొదలు, 5 రూపాయల నుంచి ఇవాళ 30 రూపాయల వరకు. 30 రూపాయలు ఇవాళ 30 రూపాయలు అండి. బాదంగిరి డైలీ తాగుతారు? బీవర్ బీవర్ నుంచి వస్తానండి నేను. పాలకొల్లు వచ్చినప్పుడల్లా తాగుతాను. వేరే ఇంకో చోట తాగాం కానీ ఇక్కడ టేస్ట్ బాగుంటుంది. కోటిపల్లి వారి కూల్ డ్రింక్స్ దగ్గర బాదంగిరి చాలా పెద్ద ఫేమస్ అండి. పాలకొల్లకి ఇది ఒక మంచి, ఇది ఫస్ట్ ఇది వచ్చి పాలకొల్లు వచ్చిన బాదంగిరి తాగుతారండి ఫస్ట్. అది టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది బాదం పప్పు అవి ఎక్కువ ఉంటుంది దీంట్లోనూ. మీ షాప్లో హల్వా ఫేమస్ అని చెప్పి ఎప్పటి నుంచో తెలిసి ఇక్కడ వరకు వచ్చాం మేము. మీరు ఇంకేమైనా ఫేమస్ ఏంటో చెప్తారని. మన బెల్లం బాదం హల్వా ఒకటి, తర్వాత నెక్స్ట్ పన్నీర్ జిలాబీ ఒకటి, నేతి బొబ్బట్ ఒకటి, కొన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఫేమస్ ఐటమ్స్ చేస్తారు. ఇక్కడ నుంచి ఎక్కువగా హైదరాబాద్ ఎక్కువ వెళ్తుంది. సికింద్రాబాద్ బండికి కంపల్సరీ ఐటమ్స్ కోతరేగు ఒకటి, పన్నీర్ జిలాబీ, నెక్స్ట్ వన్ డ్రై ఫ్రూట్ ఐటమ్స్. హల్వా ఇదివరకు మీ షాప్ ఎప్పటి నుంచి ఇక్కడ షాప్ స్టార్ట్ చేసి? మా తాతగారు తర్వాత మా నాన్నగారు, తర్వాత మా అన్నయ్య గారు, తర్వాత ట్రెండ్ నాది. మీది అప్పటి నుంచి సుమారుగా 3వ తరం మాది. అప్పటి నుంచి అప్పుడు ఇంతకు ముందు షాప్ ఎక్కడ ఉండేది? ఇంతకు ముందు ఎదురుకుండ చిన్న బండి అని మంది, 4 చక్రాల బండి ఇదే ప్లేస్ ఇక్కడ సైడ్ రోడ్ పక్కన. అప్పటి నుంచి తర్వాత ఆపోజిట్ లోకి వెళ్ళాం బండి, నెక్స్ట్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి షాప్ షోరూమ్ చేశాం. ఇది చేసి సుమారుగా 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్ అవుతుంది, డిసెంబర్కి 10 పూర్తి అవుతుంది. అప్పటి నుంచి అలా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు? కంటిన్యూ చేస్తాం అంటే బిజినెస్ అలా మనం నేను 9th క్లాస్లో వచ్చాను. మా తాతగారి పేరు అలా నిలబెట్టాలనే ఉద్దేశంతో 9th నుంచి పీజీ వరకు స్టడీ ప్లస్ వ్యాపారం కూడా డెవలప్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత కాజు పాక్ అని ఇవన్నీ కొన్ని కొన్ని ఐటమ్స్ ఫేమస్. తర్వాత అదేవిధంగా స్నాక్స్ ఐటమ్స్ పఫ్స్, పేస్ట్రీ, స్కూల్ కేక్స్, ఎగ్లెస్ కేక్స్, బర్త్డే కేక్స్, మ్యారేజ్ యానివర్సరీ కేక్స్, అలాగే బటర్ కుక్కీస్, బటర్ బిస్కెట్స్, డ్రై ఫ్రూట్ బిస్కెట్స్, డ్రై ఫ్రూట్ ప్లమ్ కేక్స్, తర్వాత మన ఈటీ బ్రెడ్ ఒకటి ఫేమస్.
ఇక్కడ ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారండి ఈ షాప్కి? మాకు చిన్నప్పటి నుంచి తెలుసు అండి శ్రీను గారు, మాకు ఎప్పటి నుంచో తెలుసు. అంటే తెలియడం కాదు, అంటే అంత బాగుంటాయా ఐటమ్స్ అయ్యని? చాలా బాగుంటాయండి, మేము క్వాలిటీ అది కూడా ఇప్పుడు ఇక్కడ తీసుకుంటూ ఉంటాం. మాది ఊరు కాకపోయినా ఏ ఫంక్షన్ ఉన్నా ఇక్కడ ఆర్డర్ ఇస్తూ ఉంటాం. ఓకే ఓకే, వస్తూ ఉంటాం అండి ఇప్పుడు కూడా. ఏ ఐటమ్స్ బాగుంటాయండి? రెగ్యులర్ హాట్ స్వీట్ అన్ని ఐటమ్స్ బాగుంటాయండి, రకాలు ఎక్కువ ఉంటాయండి వీళ్ళ దగ్గర, మోడల్స్ ఎక్కువ ఉంటాయి, అన్ని రకాలు టేస్ట్. మేము లాస్ట్ టైం హైదరాబాద్ నుంచి వచ్చాము, తీసుకునేళ్ళం, ఇప్పుడు మళ్ళీ వచ్చాను తీసుకుందాం అని. సరే ఓకే, థ్యాంక్స్ అండి. మొదటిగా మీకు చూపించిన షాప్ విజయసాయి, ఇక రెండవ షాప్ వచ్చేసరికి వెంకట దుర్గ. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆనందసాయి. పాలకొల్లు వస్తే ఖచ్చితంగా మీకు కావలసిన పాలకొల్లు ఫేమస్ ఐటమ్స్ అన్నీ ఈ షాప్స్లో దొరుకుతాయి. మనం ఈ వీడియో ఎవరికి గ్రేడింగ్ ఇవ్వడానికి చేయలేదు, పాలకొల్లులో ఫేమస్ ఐటమ్స్ కోసం మాత్రమే చేసాం. మీరు విజిట్ చేసి ఎక్కడ బాగుంటాయో కామెంట్ చేయండి, ఆల్రెడీ టేస్ట్ చేసుంటే ఎక్కడ బాగున్నాయో చెప్పండి.